తెలంగాణ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నాయి. కార్పొరేటర్లు కూడాను గత ప్రభుత్వం చేసినటువంటి దివాలా కోరు పనులన్నింటినీ ఎండగడుతూ అక్కడ ప్రసంగిస్తున్నటువంటి సన్నివేశాలు చాలా ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఒక ఇంత అక్కడ మేయర్ కూడాను వాటన్నిటినీ ఎప్పటికప్పుడే నోట్ చేసుకుంటూ దాని మీద చర్యలు ఏ రకంగా తీసుకోవాలనే దాని మీద తర్జన భర్జనలు అవుతున్నారు. అయితే గత ప్రభుత్వ తీరు మీద కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి కూడాను ప్రభుత్వాన్ని అక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకమైనటువంటి పనుల మీద చాలా వరకు మండిపడినటువంటి విషయం ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. జీహెచ్ఎంసీని ఆదుకోవాల్సినటువంటి గత రాష్ట్ర ప్రభుత్వం దివాలా మొత్తించిందన్నట్టుగా రజిత పరమేశ్వర రెడ్డి ఆరోపించినటువంటి మాటలు మనకు కరెక్ట్గా అక్కడ వినబడుతున్నాయి. మిగులు బడ్జెట్గా ఉన్నటువంటి తెలంగాణ బల్దియాను నేను అప్పులు కుప్పలుగా మార్చేసింది. అయితే జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఒక రజిత పరమేశ్వర రెడ్డితో పాటుగా చాలామంది కార్పొరేటర్లు ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసినటువంటి విషయం. అసలు విషయానికి వస్తే 2014కు పూర్వం జీహెచ్ఎంసీకి ఫిక్స్డ్ డిపాజిట్లు అనేటివి ఉండేవి, కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేకుండా మొత్తానికి నాశనం పట్టించారని చెప్పేసి అన్న మాటలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏటా బల్దియాకు 400 కోట్లకు పైగా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీకి 7155 కోట్ల అప్పుల రూపంలో ఉంది. ఈ అప్పుల పాలైనటువంటి పరిస్థితి అయితే 9 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేటాయింపులు మాత్రమే చేస్తున్నారు, కానీ ఎటువంటి నిధులు మాత్రం కేటాయించక ఆ కేటాయించినటువంటి నిధులను కూడా విడుదల చేయక తాత్సారం చేయడం అటు అభివృద్ధికి కుంటుపడుతుండటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందని, నిధులు విడుదలకు కేటాయించిన దానికి ఏమాత్రం పొంతన లేకుండా పోయిందని చెప్పేసి మండిని పడినటువంటి విషయం. ఇక రాష్ట్ర ప్రభుత్వము భవనాల నుంచి రావాల్సినటువంటి ఆస్తి పన్నులను కూడా సైతం అది చెల్లించలేదని, దీంతో జీహెచ్ఎంసీ పరిస్థితి ఏ విధంగా తయారైందో ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది. ఆ విషయం చాలా క్లియర్ కట్గా ఉందని చెప్పేసి అక్కడ అంటున్నటువంటి మాటలు. మొత్తం మీద చూస్తే అక్కడ జీహెచ్ఎంసీ ఇంతగనము నష్టాల ఊబిలోకి కూరుకుపోయిందనడానికి కారణాన్ని ఎత్తుచూపిస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్ విధానం చూస్తుంటే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి సిగ్గుచేటు పనులు అనేటివి యావత్ తెలంగాణ సమాజాన్ని ఏమని అనుకోవాలా, ఆ ప్రభుత్వంని ప్రభుత్వ పనితీరుని అనేది ఇక్కడ ఆలోచన చేయొచ్చు. అట్లనే 2020-21 ఆర్థిక సంవత్సరంలో చూస్తే 5380 కోట్ల బడ్జెట్కు పాలక మండలి ఆమోదించింది. అయితే దాన్ని రివైజ్ చేసి అధికారులు 5500కు పెంచేశారు. దాన్ని ఆ విషయాన్ని ఇప్పుడు అది మైండ్లో ఉంచుకోవాలి. అయితే దీనిలో కేవలం 2170 క్రోర్స్ మాత్రమే ఖర్చు చేసినట్టుగా అక్కడ రికార్డులలో చూపిస్తున్నారు. 2021-22 ఆ ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే బడ్జెట్ 4534 కోట్లు ప్రతిపాదిస్తే ఇక ఖర్చు చేసింది మాత్రం 3350 క్రోర్స్ మాత్రమే. అదేవిధంగా 2022-23 ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చూస్తే 6224 క్రోర్స్, అయితే అలాగే 2023-24లో చూస్తే 4534 అనే బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా అక్కడ గుర్తు చేసినటువంటి విషయం. మొత్తం మీద ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 1000 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తే ఖర్చు పెట్టింది మాత్రం చాలా తక్కువ. అంటే అభివృద్ధిని ఏ దిశలో వాళ్ళంతా తీసుకెళ్లారు, ఎంతమందిని నమ్మించి మోసం చేసినటువంటి విషయాన్ని అక్కడ స్పష్టంగా తేట తెల్లమవుతుంది. ఈ విషయాన్ని అక్కడ కార్పొరేటర్ రజిత పరమేశ్వర రెడ్డి బల్లగుద్ది అక్కడ ప్రస్తావించినటువంటి మాటలు. అంతేకాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 9 ఏళ్లలో 1776 కోట్లు మాత్రమే ఇస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం 360 క్రోర్స్ మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. అయితే మిగతా వివిధ రూపాల్లో అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పనులు చక్కబెట్టినటువంటి ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ అటు కేటీఆర్ కానీ ఏ ముఖం పెట్టుకొని ఈ తెలంగాణ సమాజానికి సమాధానాలు చెప్పడానికి ముందుకొస్తున్నటువంటి క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి. అందుకే ఇంకా ముందుకు వెళ్తే మరికొన్ని విషయాలు చాలా వరకు మనకు ఉపయోగపడే రకంగా ప్రస్తావించినటువంటి మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. అయితే నేను చేసినటువంటి పనులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా లేదు. అంటే గతంలో పనిచేసినటువంటి పనులకు కొన్ని 100 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నటువంటి
పరిస్థితి. ఇక ఆ బిల్లులు చెల్లించలేదని చెప్పేసి ఇప్పటికే కాంట్రాక్టర్లు అందరూ ఆందోళన బాట పట్టారు. అవి ఆ బిల్లులు చెల్లిస్తే కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి వీలు కాని పరిస్థితి దాపురించింది. అయితే బల్దేయ కార్యాలయం చుట్టూ పాపం ఈ కాంట్రాక్టర్లు అందరూ తిరుగుతున్నా కూడా ఇప్పటికీ వాటిని క్లియర్ చేసేటువంటి పరిస్థితి లేకపోయింది. ఇప్పటికైనా జిహెచ్ఎంసీ ఈ అప్పుల భారం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం సహాయం సహకారం ఎంతైనా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ తెలంగాణను అన్యాయం చేయకుండా తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్లేందుకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పులలో కూబుల నుంచి బయటపడేందుకు ప్రభుత్వము రేవంత్ సర్కార్ చాలా వరకు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సూచించినటువంటి రజిత పరమేశ్వర రెడ్డి మాటలు అక్కడ అందరినీ ఆలోచన పనులని చేస్తుంది. తెలంగాణ డెవలప్మెంట్కు తెలంగాణకు రాజధాని అయినటువంటి హైదరాబాద్ నగరంలోనే ఇలాంటి బల్దియాలోనే ఇలాంటి పరిస్థితి దాపురించిందనంటే ఇక రాష్ట్ర పరిస్థితి ఏ రకంగా ఉండేదనేది తెలంగాణ యావత్ ప్రజానీకము గుర్తు చేసుకోవాలన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పుకొచ్చినటువంటి విషయం.